మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై అలాగే కోల్కతా జట్లు తలపడ్డాయి అయితే ఐపీఎల్ లో ఏదైనా జరగచ్చు అని నిరూపించడానికి ఇది ఒక నిలువెత్తి నిదర్శనం ఆట చూస్తున్నంత సేపు అంటే ముంబై ఇన్నింగ్స్ అయిపోయింది కోల్కతా ఇన్నింగ్స్ అయిపో వస్తోంది అయినా కూడా ఖచ్చితంగా కోల్కతానే గెలిచేస్తుంది ఇంత చిన్న స్కోరా ఏమవుతుంది అనుకున్నారు కానీ చివరి మూడు ఓవర్లలో కథ మొత్తం ఆడడం తిరిగింది కథ కంచికి చేరాలి మనం ఇంటికి వెళ్ళాలి అన్న సామెతను పక్కన పెట్టేస్తే కథ కోల్కతాలో స్టార్ట్ అయ్యి కంచికి మాత్రం చేరలేదండి ముంబై ఇండియన్స్ కి చేరింది ఎందుకంటే ముంబై ఇండియన్స్ చాలా అనూహ్యంగా మ్యాచ్ ని గెలిచారు కాబట్టి అయితే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయిన కారణంగా కోల్కతాపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు అలాగే పెదవి వీరుస్తున్నారు దీనిపై చాలా మంది స్టార్ క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఎన్నో రకాల కామెంట్స్ చేస్తూ వచ్చారు ఇంటికి వాళ్ళు ఏమన్నారో ఒక్కసారి మనం చూద్దాం ఆకాష్ చోప్రా ప్రముఖ కామెంటేటర్ తో పాటుగా ఒక పెద్ద సెలబ్రిటీ ఏమన్నాడంటే అసలు ఇది ఎలా జరిగింది ముప్పై వంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేయాలి దానిలో పది పరుగులు అసలు వాళ్ళు చేయనే చేయలేదు అయితే ఇంకొక మూడు వికెట్లు మిగిలి ఉండంగానే ఈ రకంగా జరిగింది అప్పటికీ రజల్ వికెట్ ని వాళ్ళు ముంబై ఇండియన్స్ రెండు సార్లు కింద వదిలేశారు డ్రాప్ చేసేశారు కూడా గెలవలేదు అసలు ఒక ఫ్రీకిష్ రిజల్ట్ లాగా అంటే ఊహించని ఒక పిచ్చి రిజల్ట్ లా వచ్చింది అని ఆయన చెప్పటము ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ అంటూ ఆయన ట్వీట్ చేయడం వైరల్ గా మారింది ఇక ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ మన భారత జట్టు స్టార్ ఓపెనర్ మాజీ బ్యాట్స్మెన్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చే ట్వీట్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు కేవలం కేర్లెస్నెస్ వల్ల ఏమవుతుందలే అన్న ఒకే ఒక భావన ఈ రోజు కోల్కతా జట్టును కొంప ముంచింది ముప్పై బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేయాలి ఏడు వికెట్లు ఉన్నాయి అయినా కూడా మ్యాచ్ ఓడిపోయారు అంటే ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు కాకపోతే ముంబై ఇండియన్స్ బౌలింగ్ మాత్రం అద్భుతమని చెప్పాలి ఇక ఆ తర్వాత సంజయ్ మంజురేకర్ చమత్కారంగా కామెంట్స్ చేయడంలో ఈయన తర్వాత ఎవరైనా అని చెప్పుకోవచ్చు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి ఈ రోజు మ్యాచ్ లో కోల్కతా జట్టు కన్నా ఎక్కువ నర్వస్ ఫీల్ అయ్యానేమో వాళ్ళ చేసింగ్ లో అని అనిపించింది ఈజీగా గెలిచే మ్యాచ్ కోల్కతాది అయినా ఓడిపోయారు అంటూ ఆయన చమత్కారంతో కూడిన కామెంట్ పెట్టారు ఇక ఆ తర్వాత మన భారత జట్టు మాజీ ఆటగాడైన వెంకటేష్ ప్రసాద్ కూడా అద్భుతమైన కామెంట్ ఇచ్చారు అది ఏమన్నారంటే ఇన్క్రెడిబుల్ గా లో ఏదైనా జరగచ్చు అయితే ముంబై ఇండియన్స్ ను రోహిత్ శర్మ సారథ్యం చాలా అద్భుతం అయితే స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలన్నా లేకపోతే ఒక గొప్ప అభినందన ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ బౌలర్స్ కి ఇవ్వచ్చు ఐదు ఓవర్లలో మూడు ముప్పై ఒక్క పరుగులిచ్చి అద్భుతాన్ని క్రియేట్ చేశారు అంటూ చాలా మంది కోల్కతాని విమర్శిస్తూనే ముంబై ఇండియన్ బౌలర్స్ ను పొగుడుతూ వచ్చారు ఎందుకనంటే వాళ్ళు సాధించిన ఘనత అలాంటిది మరి మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి